కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరపకుండా కాలయాపన చేస్తున్నారని, ఢిల్లీ సరిహద్దులో రైతులు మరణిస్తుంటే చూస్తూ ఉంటుందని అన్నారు. ప్రభుత్వం రైతులతో చర్చ జరగకపోతే దేశమంతా రైతు ఉద్యమం చెలరేగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, కార్యదర్శి లింగం గౌడ్, నాయకులు గంటా బుచ్చాగౌడ్, రాజు నాయక్, బాలు యాదవ్, మాజీ ఎంపీడీసీ దేవయ్య, దండు శ్రీనివాస్, కరికే శ్రీనివాస్, నారాయణ రెడ్డి, మహేందర్, కంచర్ల రాజు, గిరిధర్ రెడ్డి, సుడిదా రాజేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మరి రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈరోజు చలి లోపట వాన లోపట పంజాబ్, రాజస్థాన్, హర్యానాకు చెందినటువంటి రైతులందరూ కూడా గత 3 మాసాలుగా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అటు కేంద్రం లోపల మోడీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రం లోపల కేసీఆర్ ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. రానున్నటువంటి రోజుల లోపల ఈ రైతులే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్తాయని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. జై కాంగ్రెస్.